దక్షిణ భారతదేశాన్ని ఏకచిత్రాధిపతిగా ఏలినటువంటి కాకతీయ సామ్రాజ్యంలో ఎక్కడికి వెళ్ళినా గానీ టెంపుల్స్ అయితే కనిపిస్తుంది. అందులోనూ త్రికుటాలయాలు ఎక్కువగా ఉంటుంది. శివుడికి ఆరాధించే వాళ్ళు అయితే కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి ఆలయాలకు అప్పటి విశిష్టత లేకపోతే అక్కడ శిల్పుల పేరు మీద గానీ లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దాని మీద పేర్లతో ఆ ఆలయాలను పిలుస్తారు. అట్టనే రామప్ప శిల్పి తోటి రామప్ప దేవాలయం. ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నటువంటిది పర్వతాల శివుడిగా పిలిచేది, అంటే ఒక పర్వతం సమీపంలో ఉన్నటువంటి దగ్గర ఉండేది కాబట్టి అలా కాకతీయుల కాలం నాటి ఆ ప్రాంత విశిష్టతతోటి ఆ టెంపుల్స్ కు నేమ్ వచ్చాయి. మళ్ళీ దీన్ని దాదాపు 800 సంవత్సరాల తర్వాత మళ్ళీ పునర్జీవనం పోసుకోవడానికి సమాయత్తం అవుతుంది. దీని గురించి మాట్లాడేందుకు మంత్రి ఎర్రబెల్లి దగ్గర మాట్లాడదు. సరే, అంటే మీ ఊరికి సంబంధించి ఊరికే ఒక పేరు ఉంది, ఆ పేరు ఈ టెంపుల్ తోటి వచ్చింది అన్నారు. కాలక్రమంలో మారింది పర్వతగిరిగా. ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇది మా మనసులలో ఉండేది, ఎవరు పర్వతగిరి పర్వతాల గిరి అని ఇక్కడ ఉండేది పేరు. అప్పుడు ఏదో వరదలు వచ్చి ఊరు కొట్టుకపోతే అందరు వెళ్ళిపోయారు. కొందరు వరదలు కొట్టుకుపోయింది అంటారు, కొందరు ఏదో వచ్చి పోయింది అని అంటారు. దాంతో అక్కడ ఊరు ఆడదు. కానీ శివాలయం కాకతీయరాజులు కట్టింది పెద్ద శివాలయం ఉన్నది. అది 850 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. సరే, అది రామారావు గారి దృష్టికి రావటం, మా అందరి దృష్టి తీసుకొచ్చి వారు ఇక్కడ కట్టడం జరిగింది. సరే, వారు బాగానే ఖర్చు పెట్టుకున్నారు. కొంత ప్రభుత్వం నుంచి కూడా మేము సీఎం గారు దృష్టి తీసుకుపోయి రోడ్లు కానీ అవి కానీ కూడా వేయించడం జరిగింది. అరు రమేష్ గారు కూడా సహకారం చేశారు. దీని పునఃప్రతిష్ట చాలా పెద్ద ఎత్తున గుట్ట మీద కట్టడం ఇక్కడ చాలా సంతోషం అనిపిస్తున్నది. ప్రజలు కూడా ఆనందిస్తున్నారు. రిజర్వ్ అయి ఉండటం, గతంలో కాకతీయరాజులు కట్టిన అన్ని శివాలయాలు అవన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో పూర్వ వైభవం వస్తున్నాయి. మనం చూసాం రామప్ప చాలా బాగా తయారవుతున్నది, లక్నవరం కూడా చాలా బాగా తయారవుతున్నది, వేయి స్తంభాలు కూడా బాగా తయారవుతున్నాయి. ఇంకా గ్రామాల్లో కూడా చాలా శివాలయాలు మేము చాలా చూశాను. మొన్న 1 లక్షం కపిల్లి పోయి ఒక శివాలయం చూశాను, చెన్నూరులో ఒక శివాలయం చూశాను. ఇవన్నీ కూడా కాకతీయరాజులు కట్టిన శివాలయం. దీనికి మంచి వైభవం తీసుకొచ్చిండ్రు రామ్మోహన్ రావు గారు. మా ప్రజలు తరఫున వారి కృతజ్ఞతలు. సరే, ఏది 26, 27, 28 ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రజలందరూ కూడా పాల్గొనాలి. మన పూర్వ వైభవం వస్తున్నది. ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి కూడా రాగి చెంబులో నీళ్లు తీసుకొచ్చిడ పోయాలి, భక్తితో చేయాలి. పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్పందన ఉన్నది. కాకతీయుల కాలానికి సంబంధించిన టెంపుల్స్ మన దగ్గర చాలా చోట్ల కనిపిస్తున్నాయి, చాలా వరకు శిథిలావస్థకు వస్తున్నాయి. సరే, ఇక్కడైతే మీరు మిత్రులు మీ గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏకమయ్యారు. అట్లనే మిగతా టెంపుల్స్ కు సంబంధించి వాటికి కూడా పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? అంతటా కూడా చేస్తున్నాం. సరే, కేసీఆర్ గారు యాదగిరి గుట్ట అవన్నీ కూడా చేశారు. మా దగ్గర కూడా కొన్ని శివాలయాలు ఉన్నాయి, వాటిని అన్ని కూడా కాకతీయరాజులు కట్టినాయి. అన్ని కూడా నేను కూడా పట్టించుకుంటున్నా. దీన్ని చూసిన తర్వాత అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఊళ్ళో పాత శివాలయ కొత్త టెంపుల్ కట్టడం అదొక ఎత్తు. పాత టెంపుల్ ను మళ్ళా పూర్వ వైభవం తీసుకొస్తే ఇంకా భక్తి భావాలు పెరుగుతాయి. అందరు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని చేయాలనేదే నా రిక్వెస్ట్. రామారావు గారు, మీరు అంటే టెంపుల్స్ చూస్తే చాలా వరకు పునరుద్ధరించడంలో మీరే కీలకంగా చూస్తున్నారు, కోట్ల రూపాయలు కూడా దీనికి ఖర్చు పెడుతున్నారు. అసలు టెంపుల్స్ ను పట్ల మీకు ఎందుకు ఈ ఆలోచన? అసలు అంటే ఈ టెంపుల్స్ ను మళ్ళీ పునరుద్ధరించాలి, వీటికి పూర్వ వైభవం తీసుకురావాలి, ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? అదో సెంటిమెంట్ అండి. కోట్ల రూపాయలు నేను పెడతలేను, ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వెల్ విషర్స్ ఉన్నారు, పాపం ఎంత డబ్బుడిగినా ఇస్తారు. వాళ్ళకు ఏంటంటే కొంచెం ఫేత్ ఉంది, దట్ జాబ్ అయితే ఇది కట్టేదానికి 13 ఇళ్ళైనా కానీ కట్టాం. నాది ఏదో నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఆశ ప్రతి టెంపుల్ కూడా ఊళ్ళు ఉన్నాయి. మన రిలీజియస్ బిలీఫ్ ఉన్నా లేకున్నా దేనికి సంబంధం లేకున్నా మన గౌరవం కొరకు, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కొరకు అట్లా పడుండ్రు చూసుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. ఈ నా రిక్వెస్ట్ ఏంటంటే శివుడు చాలా రోజుల నుంచి ఇక్కడ మూలకపడి ఉన్నాడు అండి. శివుని బ్లెస్సింగ్స్ కొరకు రాకుండా శివుణ్ణి బ్లెస్ చేసేదానికి రావడం అనేది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు విజువల్ గా మీరు చూసేటి అన్ని కూడా ఈ పైకి ఎక్కే రోడ్డు కానివ్వండి, ఆ కటమీకెల్ రోడ్డు కానివ్వండి, ఆ బైపాస్ రోడ్డు కానివ్వండి, ఈ మెట్లు కానివ్వండి, అవన్నీ పాపం మంత్రి గారే ఇంట్రెస్ట్ తీసుకుని కింద మీద మిషన్ బగితా నీళ్లు వచ్చాయి. టెంపుల్స్ చూస్తే మనిషి లైఫ్ కు ముడిపడినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కట్టిన టెంపుల్స్ ఇవేటి అప్పుడు కూడా టెంపుల్ పక్కనే ట్యాంక్, ఆ పక్కనే సిటీ, ఇట్లా ఆలోచన గానీ అవంతా కూడా ఎట్లా అనిపిస్తుంది? ఈ లొకేషన్ కొరకు 6 మంత్స్ కొంచెం అర్జన పడిన ఉండే. ఈ రెండు గుట్టల మధ్యన కట్టాలనా లేకపోతే ఆ పైకి తీసుకుపోవాలనా లేకపోతే ఆ పైకి తీసుకుపోవాలి, అల్టిమేట్లీ ఇదే కరెక్ట్ లొకేషన్ అని డిసైడ్ చేసి ఇక్కడ కట్టేవాడు. ప్రస్తుతం అయితే ఒకప్పుడు ఇక్కడ చిన్నకేశవుడి ఆలయం కూడా ఉండేది. కింద ఉన్నటువంటి శివాలయాన్ని కాకతీయుల కాలానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఈ గుట్టపై నుంచి నిర్మాణం చేశారు. ఈ ఊరికి ఆ గుడితోటే పేరు వచ్చింది కాబట్టి ఆ టెంపుల్ ని
పునః ప్రతిష్ఠించడానికి మొత్తం ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఏకమయ్యారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్ తో కృష్ణమోహన్ వి శక్తి.